హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ జోన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్నది ఏంటి అంటే, మనకు తెలంగాణకు సంబంధించి ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అనేవి ఎప్పుడు మళ్ళీ కండక్ట్ చేస్తారు అన్న దానిపై మనకు న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట. ఈ న్యూస్ అనేది నిన్న కూడా మనకైతే రావడం అయితే జరిగింది, బట్ దీనిపై క్లారిటీగా మనం ఈరోజు ఈ వీడియోలో మన ఛానల్లో అయితే తెలుసుకోయితే పోతున్నాం అనమాట. కాబట్టి వీడియో అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడమని అయితే రిక్వెస్ట్ చేస్తున్నా. ఫ్రెండ్స్, ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందుగా మన తెలుగు టెక్ జోన్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే కింద ఎర్రగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అన్న బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా మనకు ఈ యొక్క ఇంటర్ ఎగ్జామ్స్పై గవర్నమెంట్ వాళ్ళు అయితే స్పందించారనమాట. మనకు స్టార్టింగ్లో వచ్చిన న్యూస్ కనుక ఒకసారి చూసుకున్నట్టయితే ఈ యొక్క సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అనేవి మనకు జూన్ ఎండింగ్లో కండక్ట్ చేస్తాము అని మనకు న్యూస్ అయితే వచ్చిందనమాట. బట్ అదైతే మనకు మారింది. నిన్న మనకు పేపర్లో చూసుకున్నా సరే, మనకు నిన్న న్యూస్ చూసుకున్నా, ఈరోజు న్యూస్ చూసుకున్నా, మనకు ఈ యొక్క జూలై మంత్ ఏదైతే ఉందో ఆ మంత్లో కండక్ట్ చేస్తాము అని గవర్నమెంట్ వాళ్ళు అయితే చెప్తున్నారనమాట. ఇక్కడ కండక్ట్ చేస్తామని అయితే చెప్తున్నారు, బట్ రియాలిటీలోకి మనం వచ్చి నిజంగా జూలైలో కండక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయా లేదా అని ఒకసారి అయితే ఆలోచిద్దామనమాట. ఇట్లా మనం చూసుకున్నట్టయితే మనకు రీసెంట్ టైమ్స్ నుంచి ఒక కేసెస్ అనేవి తగ్గుతూనే ఉన్నాయన్నమాట. ఇలా తగ్గుతూనే ఉండడము మనకి ఇంకా ఏంటంటే ఈ యొక్క థర్డ్ వేవ్కి సంబంధించి మనకు ఎక్స్పర్ట్స్ చెప్తున్నది ఏంటంటే నవంబర్లో స్టార్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని మనకైతే చెప్తున్నారు. ఈ గ్యాప్ మనకు చాలా వరకు ఉంది కాబట్టి మనకు జూలైలో మేబీ కేసెస్ అనేవి చాలా అంటే చాలా తగ్గిపోతాయి. అప్పటికి ఈ యొక్క ఎగ్జామ్స్ కండక్ట్ చేసే ఛాన్సెసే మనకి ఎక్కువగా ఉన్నాయన్నమాట. మెయిన్గా ఇక్కడ వీళ్ళు ఇంకోటి చెప్తున్నది ఏంటంటే ఎవరైతే ఇంకా మన కోవిడ్ వాళ్ళకు ఒకవేళ అటాక్ అయ్యి వాళ్ళ ఎగ్జామ్స్ రాయలేకపోయినట్టయితే వాళ్ళకు తిరిగి మళ్ళీ కండక్ట్ చేస్తామని కూడా మనకైతే గవర్నమెంట్ వాళ్ళు అయితే చెప్తున్నారు. ఇక ఈ యొక్క జూలైలో కండక్ట్ చేసి మనకు వెంటనే ఎటువంటి లేట్ అయితే చేయకోకుండా నెక్స్ట్ మంత్ ఏదైతే ఆగస్ట్ ఉందో ఆగస్ట్లోనే రిజల్ట్స్ అనేవి వీళ్ళైతే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఇక్కడ మనకు ఫస్ట్ ఇయర్కి ఆల్రెడీ మనకు క్యాన్సిల్ అయితే చేశారు, అదైతే తెలిసిందే. బట్ ఇక్కడ మెయిన్గా సెకండ్ ఇయర్కి మాత్రమే ఎగ్జామ్స్ ఉంటాయన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు పాస్డ్ అవుట్కి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళకనే కన్ఫర్మ్గా రిజల్ట్ అయితే ఉండాలి కాబట్టి మనకైతే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనకు జూలైలో ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయి కాబట్టి ఇంకా ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకోకుండా దీనిపై అయితే చదువుతూనే ఉండండి. ఇంకా దీనిపై ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్స్ వచ్చినా సరే మన ఛానల్లో అయితే ఈ యొక్క దీనికి సంబంధించి అయితే వీడియోస్ అయితే చేస్తూనే ఉంటాయి. ఇంకా ఏంటంటే మెయిన్ పాయింట్ ఏంటంటే మనకు ఈ యొక్క ఏదైతే మనకు ఎగ్జామ్ ప్యాటర్న్లో కూడా చేంజెస్ అయితే ఉన్నాయన్నమాట. మనకు మెయిన్గా ఈ యొక్క 50% అయితే తగ్గించారు. అంటే ఏంటంటే మనకు కేవలం ఏదైతే సిలబస్ ఉందో మనకు ఆ సిలబస్ అలానే ఉంటుంది, బట్ ఏంటంటే మనకు ఎక్కువ క్వశ్చన్స్ ఇచ్చి ఛాయిస్ అనేది ఎక్కువ పెడతారు. ఇంకా ఏంటంటే మీరు రాయాల్సిన పోర్షన్ అనేది తగ్గుతుంది. ఇక్కడ కూడా టైం కూడా డిక్రీస్ చేశారనమాట. మనకు కేవలం 90 మినిట్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇక్కడ పాసిబుల్ అయినట్టయితే మనకు మార్నింగ్ ఒక ఎగ్జామ్, ఆఫ్టర్నూన్ ఒక ఎగ్జామ్ కూడా పెట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయని గవర్నమెంట్ వాళ్ళు అయితే చెప్తున్నారు. ఇంకా దీనిపై కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు త్వరలో అయితే రాబోతుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా మనం ఇవాళ వీడియోలో అయితే తెలుసుకున్నది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు టెక్ జోన్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్టయితే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.